హలో ఎవరీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మార్నింగ్ అవుతుంది కావ్య గుడిలోనే కూర్చొని రాజ్ లెటర్ని చూస్తూ రాజ్ని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా ఇందిరాదేవి సీతారామయ్య గారు కనకం వాళ్ళకి నచ్చ చెబుతూ కావ్యని వెతికే బాధ్యత మాది కావ్యని మేము ఎవ్వరం ఏమీ అనలేదు తను ఎంత మీరెంత బాధపడుతున్నారో తను వెళ్ళిపోయినందుకు మేము కూడా అంతే బాధపడుతున్నాం ఖచ్చితంగా తన ఇంటికి తీసుకువస్తాం కనకం అని చెప్పి కనకంకి మాటిస్తారు ఇందిరాదేవి గారు ఇందిరాదేవి సీతారామయ్యతో బావా నా మనసెందుకో అస్సలు బాలేదు ఒకసారి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనిపిస్తుంది అప్పుడైనా ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందేమో అని అంటుంది ఇందిరాదేవి అప్పుడే సీతారామయ్య గారు నిజమే చిట్టి ఒకసారి గుడికి వెళ్ళి వద్దాం అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు ఇందిరాదేవి గారు గుడికి బయలుదేరుతారు కరెక్ట్గా అదే గుడిలో కావ్య తలదాచుకుంటుంది కదా సో ఇంకా సీతారామయ్య గారు ఇందిరాదేవి ఇద్దరు గుడిలో ఎంటర్ అవుతారు కరెక్ట్గా గుడికి వెళ్ళగానే అక్కడ కావ్య కూర్చొని ఏడుస్తూ కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇందిరాదేవి సీతారామయ్య కావ్య అని గట్టిగా పిలుస్తారు ఇందిరాదేవి వెంటనే కావ్య ఉలిక్కిపడి అటువైపుగా చూస్తుంది చూసేసరికి అక్కడ ఇందిరాదేవి గారు ఉంటారు అమ్మమ్మగారు అని చెప్పి పైకి లేస్తుంది ఏంటమ్మా కావ్య నువ్వు నువ్వేంటి ఇక్కడున్నావు అసలు నువ్వు కనిపించటం లేదని మేమందరం ఎంత కంగారు పడ్డామో తెలుసా ఎంత బాధపడుతున్నామో తెలుసా అయినా ఎవ్వరికి చెప్పకుండా ఎక్కడికి నువ్వు వెళ్ళవు కదా అలాంటిది ఎవరికి చెప్పకుండా ఎందుకమ్మా ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు ఇందిరాదేవి కావ్య ఏడుస్తూ ఉంటుంది అప్పుడే సీతారామయ్య గారు అమ్మా కావ్య నువ్వు ఏడిస్తే నీ మనసులో బాధ మాకు ఎలా అర్థమవుతుందమ్మా చెప్పమ్మా ఏం జరిగిందో చెప్పు అని అంటారు సీతారామయ్య గారు అప్పుడే తన చేతిలో ఉన్న లెటర్ని ఇందిరాదేవికి ఇస్తుంది కావ్య ఆ లెటర్ చదువుతారు ఇందిరాదేవి తాతయ్య కోసమే నేను కావ్య కళావతిపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నాను అని చెప్పి రాజ్ రాస్తాడు కదా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇందిరాదేవి చిట్టి నాకు ఇవ్వు అని చెప్పి ఆ లెటర్ తీసుకుంటారు ఆ లెటర్ని చదువుతారు సీతారామయ్య గారు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా పాపం ఏడుస్తూ ఉంటుంది కావ్య అమ్మ కావ్య రాస్తో మేం మాట్లాడతాం రా ఇంటికి వెళ్దాం అని అంటారు ఇందిరాదేవి లేదమ్మమ్మగారు నేను ఇంటికి రాలేను ఎందుకంటే ఎవరి కోసం రావాలి ఎందుకు నేను ఆ ఇంటికి రావాలి పెళ్ళి మాకనుకోకుండా జరిగింది నిజమే కానీ పెళ్ళయ్యాక నేను నా భర్తే లోకమని భావించాను నేను ఏమీ ఇప్పటివరకు ఏది ఎక్స్పెక్ట్ చేయలేదు కాస్త ప్రేమని మాత్రమే నేను ఎక్స్పెక్ట్ చేశాను ఆ ప్రేమ కూడా నాకు దక్కకపోతే నేను ఎవరికోసం ఇంటికి రావాలి ఎందుకు ఇంటికి రావాలి అసలు మీ దుగ్గిరాల కుటుంబంలో నేను ఎందుకు అడుగు పెట్టాలమ్మగారు ఎందుకు అడుగు పెట్టాలి అని బాధపడుతూ ఉంటుంది కావ్య అమ్మ కావ్య రాజ్కి నువ్వు నీపై ప్రేమ లేదు అని అంటున్నాడు కానీ రాజ్ మనసేంటో మాకు బాగా తెలుసు మీరు ఎవరు ఊహించిన విధంగా మీ పెళ్లి జరిగింది ఇద్దరి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసుకున్నారు కానీ మీ బంధం అనేది మీరంతటా మీరు కలపలేదు ఆ దేవుడే మీకు ఒక బ్రహ్మముడిని వేశాడు అది ఖచ్చితంగా ఎప్పటికీ విడిపోదమ్మా నువ్వు రాజ్ విషయంలో ఎలాంటి భయం పెట్టుకోవద్దు మేము రాజుతో మాట్లాడతాం లేదు నేను ఇక్కడే ఉంటానంటే నీ ఇష్టం మాపై ఈ ఇంటి పెద్దలుగా దుగ్గిరాల ఇంటి వంశోద్ధారకులుగా మాపై నీకు నమ్మకం ఉంటే నువ్వు మాతో పాటు రా లేకపోతే అభిప్రాయం నీకే వదిలేస్తున్నానమ్మా అని అంటారు ఇందిరాదేవి ఇంక పాపం కావ్య కన్నీళ్లు తుడుచుకుంటూ చాలా ప్రేమగా అలా ఇందిరాదేవి అని సీతారామయ్య వైపు చూస్తూ ఉంటుంది మీపై నాకు నమ్మకం ఉంది అమ్మమ్మగారు మీ గురించే నేను వస్తాను అని చెప్పి ఇంకా వాళ్ళ వెనకాలే వెళ్తుంది కావ్య ఇది ఇలా ఉండగా కనకం వీళ్ళందరూ ఇంకా ఇంట్లో వెయిట్ చేస్తూ ఉంటారు కదా రాజ్ కనకం స్వప్న వీళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు అప్పుడే ఇందిరాదేవి సీతారామయ్య గారు ఇంటికి వస్తారు తన వెనకాలే కరెక్ట్గా కావ్య కూడా ఇంట్లోకి వస్తుంది ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు వెంటనే ఇంకా కావ్య మాత్రం అలా చాలా డల్గా నీరసంగా ఉంటుంది కావ్య దగ్గరికి వెళుతుంది కనకం ఏంటి ఏంటి కావ్య నువ్వు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంటమ్మా అని చెప్పి ఇంకా కావ్యనైతే హక్ చేసుకుంటుంది కనకం అక్కడే ఉన్న స్వప్న కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది కనకం స్వప్నని తిట్టడంతో కాస్త బుద్ధి వస్తుందనమాట స్వప్నకి తనకి మనసుకి తనకే చీ అనిపిస్తుంది సో వెంటనే వెళ్ళి కావ్యని హక్ చేసుకుంటుంది స్వప్న కావ్య కన్నీళ్ళు తుడుచుకుంటుంది ఏమైందమ్మా అసలు ఏమైంది ఎప్పుడు నువ్వు ఎవరికి చెప్పకుండా గడప దాటవు అలాంటిది ఎందుకని ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయావు ఏమైంది అసలు కారణం ఏంటి అని అడుగుతుంది కనకం అప్పుడే అక్కడ ఉన్న అపర్ణ కూడా చెప్పు కావ్య లేకపోతే మీ అమ్మగారు ఇప్పటి వరకు మాపై చాలా మాటలు అన్నారు మేమేదో నిన్ను ఇంటి నుండి గెంటేసినట్టు ఫీల్ అయ్యారు అసలు ఎందుకు ఎందుకు నువ్వు ఇంటి నుండి బయటకు వెళ్ళావు చెప్పు అని అడుగుతుంది రఫ్గా అపర్ణదేవి అప్పుడే ఇంక కావ్య అలా రాజు వైపు చూస్తూ ఉంటుంది రాజుకి కూడా ఏమి అర్థం కాదు చెప్పమంటే సైలెంట్గా ఉంటావేంటి చెప్పు అని అంటుంది అపర్ణాదేవి కావ్యని అప్పుడే సీతారామయ్య గారు నేను చెప్తాను అని అంటారు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అంటే మీకు ఈ కావ్య కారణం చెప్పిందామావయ్య గారు అయితే మీరు చెప్పండి అని అంటుంది అపర్ణాదేవి చెప్తాను కానీ ఇప్పుడు కాదు నాకు ఒక రెండు నెలలు గడువిస్తే ఏం జరిగిందో అంతా నేను వివరంగా అందరికీ చెప్తాను కానీ ఇప్పుడు చెప్పే విషయమైతే ఇది కాదు ఇంకెవ్వరూ ఈ విషయం గురించి ఆలోచించద్దు మాట్లాడద్దు నా మనవరాలు కావ్యని కూడా ఎవ్వరూ ఈ విషయం గురించి అడగద్దు అమ్మ కనకం కృష్ణమూర్తి మీతో సహా ఇంకా ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి సమయం చూసుకొని అందరికీ నేనే ఏం జరిగిందో చెప్తాను ఇంకా మీరు ఈ విషయం గురించి ఆలోచించద్దు అమ్మా కావ్య నువ్వు నీ గదికి వెళ్ళమ్మా అని అంటారు సీతారామయ్య గారు పాపం సైలెంట్గా ఇంకా వెళ్ళిపోతుందన్నమాట కావ్య ఇంకా అందరూ సీతారామయ్య గారు చెప్పేసరికి ఎవరు వాళ్ళు సెటరేట్ అయిపోతారు అప్పుడే ఇంకా కనకం కృష్ణమూర్తి సీతారామయ్య ఇందిరాదేవి దగ్గరికి వచ్చి నమస్కరిస్తూ అందరూ వెతికినా దొరకలేదు కానీ మీరు నా కూతుర్ని తీసుకువచ్చారు మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువే అని అంటుంది కనకం అమ్మా కావ్య మీ బాధ్యత మాత్రమే కాదు మా బాధ్యత కూడా కావ్యని బంగారు బొమ్మలాగా ఈ ఇంటి కోడలుగా చూసుకునే బాధ్యత మాది ఇంకెప్పుడు మీరు మమ్మల్ని ఇలా అడిగే పరిస్థితి నిందించే పరిస్థితిని మేము ఎప్పటికీ తెచ్చుకోమని ఈ కుటుంబం తరపున నేను మీకు మాటిస్తున్నాను ఇక మీరు నిశ్చిత నిశ్చింతంగా అసలు మీరు ఎలాంటి భయాలు పెట్టుకోకుండా మీ ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పి అంటారు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కనకం కృష్ణమూర్తి అక్కడి నుండి హ్యాపీగా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా రాజ్ కావ్య రూమ్కి వెళ్తాడు ఇంకా కావ్యతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు రాజ్ కళావతి అని పిలుస్తాడు ఏంటండి అని అంటుంది నార్మల్గా కావ్య అదే నువ్వెందుకు అని అడుగుతూ ఉంటారు రాజ్ చెప్పారు కదా తాతయ్య గారు టైం వచ్చినప్పుడు చెప్తానని నన్నేమీ అడగద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య కళావతి అసలు ఏమైంది కళావతికి ఎందుకు ఇలా ఉంటుంది నిన్నటి వరకు ఇలా లేదు కదా ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా ఎవరి వర్క్ ఇంకా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా ఇంకా కిచెన్లోకి వస్తుందనమాట కావ్య ధాన్యలక్ష్మికి హెల్ప్ చేస్తూ వంట చేస్తూ ఉంటుంది రాజ్ కూడా ఇంకా ఆఫీస్కి వెళ్దామని ఫ్రెష్ అయి రెడీ అయి కిందకి వస్తాడు కావ్య వైపు చూస్తూ ఉంటాడు కావ్య మాత్రం అసలు కొంచెం కూడా చూడదు రాజ్ వైపు ఇంకప్పుడే రాజ్ కావ్య దగ్గరికి వస్తారు కళావతి నేను ఆఫీస్కి వెళ్తున్నాను సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయడం కుదరదు అని చెప్తాడు సరే అండి అని అంటుంది కావ్య నువ్వు నా కోసం అని చెప్పి ఇంకా చెప్తాడనమాట రాజ్ సరే నేను క్యారేజ్ని పంపిస్తాను మీరు వెళ్ళండి అని చెప్పి అంటుంది సరే అని చెప్పి ఇంకా వెళ్ళిపోతాడనమాట రాజ్ ఆఫీస్కి రాజ్ ఆఫీస్లో ఉన్నా సరే కావ్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు అసలు ఏమైంది ఈ కళావతికి ఎందుకు ఇలా ఉంది అనే ఆలోచనలోనే ఉంటాడు రాజ్ ఇది ఇలా ఉండగా ఇటు ఇందిరాదేవి అండ్ సీతారామయ్య కూడా వాళ్ళ రూమ్లో ఆలోచించుకుంటూ ఉంటారు బావా నిజంగా నాకు చాలా భయంగా ఉంది ఎందుకంటే రాజు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావట్లేదు కావ్యాన్ని తెలిసిన పిల్ల అనుకోగల పిల్ల రాజ్ని ఎంతలానో ప్రేమిస్తుంది ఎంతలానో గౌరవిస్తుంది అయినా రాజ్ మనసు ఎందుకు కరగటం లేదు అని అంటుంది ఇందిరాదేవి చిట్టి రాజు మనసు గురించి నీకు తెలిసిందే కదా ఏదైనా తన ప్రేమని మనసులోనే దాచుకుంటాడు అది మాత్రమే కాదు నాకు ఒక విషయం అర్థమైంది రాజ్ కావ్యని ప్రేమించడం ఎప్పటి నుండో మొదలు పెట్టాడు కానీ రాజ్ మనసుకి రాజ్ అడ్డుతెర వేసుకుంటున్నాడు ఆ అడ్డుతెర తొలగిపోయేటట్లు మనమే చెయ్యాలి చిట్టి అని అంటారు సీతారామయ్య గారు ఏం చేద్దాం బావా అని అడుగుతుంది ఇందిరాదేవి అదే ఏంటంటే వాళ్ళని ఎక్కడికైనా టూర్కి పంపించాలి ఎలాగో పెళ్ళి అయ్యాక వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు కొంచెం ప్రైవేట్గా వాళ్ళ స్పేస్ క్రియేట్ చేసుకోవడానికి కానీ వాళ్ళు ఒకరితో ఒకరి టైం స్పెండ్ చేసుకోవడానికి కానీ వాళ్ళకి వేరే ఊరు పంపిస్తేనే బాగుంటుంది ఈ విషయమే మనం రాజుతో మాట్లాడాలి అని చెప్పి అంటారు ఇంకా సీతారామయ్య గారు నిజమే బావా వాళ్ళిద్దరికి ఇద్దరికి ఒక ప్రైవేట్ స్పేస్ క్రియేట్ చేస్తేనే వాళ్ళు కరెక్ట్గా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు అని చెప్పి ఇంకా ఇద్దరు ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా కావ్య రాజ్ కోసం ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తుంది రాజ్కి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేస్తుంది అలా ఇంకా అది ఒక క్యారియర్ కట్టి బయటికి వస్తుందనమాట కావ్య అపర్ణాదేవి అప్పుడే హాల్లో కూర్చుంటుంది రాజ్ కోసం తనమే ఆఫీస్కి వెళ్తుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తుంది అపర్ణాదేవి రోజులాగే కానీ కావ్య మాత్రం డ్రైవర్ అని డ్రైవర్ని పిలుస్తుంది డ్రైవర్ లోపలికి వస్తారు ఇది తీసుకువెళ్ళి సరికి ఇచ్చేసే అని చెప్పి కిచెన్ కిచెన్లోకి వచ్చేస్తుందనమాట కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణాదేవి ఏంటి రోజు ఈ కావ్యే రాజు ఆఫీస్కి వెళ్ళేది కదా ఏంటి మార్పు అని చెప్పి అలా ఇంక అనుమానంగా చూస్తూ ఉంటుంది అపర్ణాదేవి అపర్ణ కావ్య దగ్గరికి వచ్చి ఏంటి ఈ మార్పు రోజు నువ్వే ఆఫీస్కి వెళ్లేదానివి కదా ఏమైంది కొత్తగా అని అడుగుతుంది అపర్ణ అప్పుడే కావ్య కొన్ని మార్పులు రావడమే మంచిదత్త గారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అదంతా చూసిన ఇందిరాదేవి అయినా నువ్వు ఈ ప్రశ్న అడిగే హక్కు కోల్పోయావపర్ణ ఎందుకంటే దాన్ని నువ్వెప్పుడు కోడలుగా చూసావని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇందిరాదేవి ఏంటి నేనేదో తప్పు చేసినట్లు మా అత్తయ్య మాట్లాడుతున్నారు ఇటు ఈ కావ్య కూడా మాట్లాడుతుంది అసలు ఏం జరుగుతుంది అని కన్ఫ్యూజింగ్గా ఉంటుంది అపర్ణాదేవి అప్పుడే కరెక్ట్గా అనామిక వాళ్ళ మమ్మీ డాడీ దుగ్గిరాల ఇంటికి వస్తారు అప్పుడే అపర్ణదేవి ధాన్యలక్ష్మి ఇంకా అనామిక వాళ్ళ పేరెంట్స్ని వెల్కమ్ చేస్తూ ఉంటారు రండి రండి కూర్చోండి అని చెప్పి వెల్కమ్ చేస్తూ ఉంటారు ఇంకా ఒక పంతులు గారిని కూడా తీసుకు వస్తారనమాట అనామిక వాళ్ళ పేరెంట్స్ అందరూ హాల్లోకి వస్తారు సీతారామయ్య గారు ఇందిరాదేవి ధాన్యలక్ష్మి అపర్ణ సుభాష్ ప్రకాష్ వీళ్ళందరూ ఇంకా హాల్లోకి వస్తారు కళ్యాణ్ కూడా ఇంకా హాల్లోకి వస్తాడు ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి అడుగుతారనమాట ఇందిరాదేవి గారు మీకు తెలియదంటూ ఏముంది పిల్లలు ఒకరిని ఒకరు బాగా అర్థం చేసుకున్నారు వాళ్ళు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు కాబట్టి మనం కూడా హ్యాపీగా వాళ్ళకి పెళ్లి చేస్తే మన బాధ్యత తీరిపోతుందని నేను అనుకుంటున్నానండి అందుకే పంతులు గారిని తీసుకువచ్చి కళ్యాణ్కి అనామికకి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ చేద్దామని మేము అనుకుంటున్నాం అని అంటారు అనామిక వాళ్ళ పేరెంట్స్ ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ధాన్యలక్ష్మి మంచిది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడే ఇంకా ముహూర్తాలు చూస్తూ ఉంటారు పంతులు గారు రెండు రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది ఈ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఒక నెల వరకు ముహూర్తాలు లేవు అని చెప్పి చెప్తారు పంతులు గారు అప్పుడే రుద్రాని రెండు రోజులంటే మరీ తక్కువ టైం కదా అని అంటుంది రుద్రాని తక్కువ అయితే ఏంటి ఎక్కువైతే ఏంటి త్వరగా ఎంగేజ్మెంట్ జరిగితే వాళ్ళకే మంచిది కదా అని అంటుంది అపర్ణాదేవి ఇటువైపు ధాన్యలక్ష్మి కూడా అవును మాకు ఇష్టమే అని చెప్పి ధాన్యలక్ష్మి ప్రకాశం కూడా అంటూ ఉంటారు ఇంకా అలా హ్యాపీగా అనామిక వాళ్ళ పేరెంట్స్ అయితే టూ డేస్లో కళ్యాణ్కి అనామికకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేస్తారు కావ్య మాత్రం పాపం డల్గా ఉంటుంది కళ్యాణ్ దగ్గరికి వచ్చి కవిగారు కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్తుంది థ్యాంక్స్ వదిన అని అంటారు కళ్యాణ్ ఇంకా అందరూ అలా కళ్యాణ్ ని ఆట ఉంటారు ఇది ఇలా ఉండగా రాజ్ ఖచ్చితంగా కళావతి నా కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొని వస్తుంది ఇప్పుడు తను ఎక్కడికి తప్పించుకునే ఛాన్స్ ఉండదు అడుగుతా ఎందుకు వెళ్ళిపోయిందో అడిగి తీరుతా అని అటు ఇటు తిరుగుతూ కావ్య వస్తుందేమోనని వెయిట్ చేస్తూ ఉంటాడు రాజ్ అప్పుడే ఎంప్లాయర్ శృ శృతి అయితే రాజ్ రూమ్కి వస్తుంది క్యాబిన్కి ఇంకా రాజ్ దగ్గరికి వచ్చి సర్ ఏంటి కావ్య మేడం కోసం వెయిట్ చేస్తున్నారా అని అడుగుతుంది ఏయ్ వెళ్ళు వెళ్ళి ముందు డిజైన్స్ ఎలా వేయాలో వర్కౌట్ చెయ్యి అని అంటారు రాజ్ ఓకే సార్ నాకు అర్థమైంది మీరు కావ్య మేడం కోసమే వెయిట్ చేస్తున్నారు అని చెప్పి నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట ఇంకా కావ్య అయితే సారీ శృతి అయితే ఇంకా రాజ్ కూడా అలా కావ్య వస్తుందని వెయిట్ చేస్తూ ఉంటారు కానీ క్యారేజ్ తీసుకొని డ్రైవర్ వస్తారు డ్రైవర్ వచ్చి సార్ మీకోసం మేడం బ్రేక్ఫాస్ట్ పంపించారు అని క్యారియర్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు అదేంటి కళావతి రాలేదా అని అడుగుతారు లేదు సార్ మేడం రాలేదు నాతోనే పంపించారు అని చెప్తారు ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట రాజ్ ఏంటి రోజు కళావతిని తీసుకువచ్చారు కదా ఏమైంది నేను అంతలా తను ఏం బాధపెట్టాను నేనేం చేశానని నన్ను తను అవాయిడ్ చేస్తుంది అని ఆలోచిస్తూ ఉంటాడు రాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ ఫర్ ద ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్